హాన్బుల్లో చీఫ్ మినిస్టర్ గారు ఆరోగ్యం, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారో, ఆల్రెడీ పూర్తి స్వస్థత చేకూరడం జరిగింది. సో మేబీ ఒక 2-3 డేస్లోనే వారు ఎనీ క్షణం విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దేశంలోని అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గర హోమ్ ఐసోలేషన్ రికవరీ అనుకోండి, ఈవెన్ హాస్పిటల్ రికవరీ కూడా మొత్తం మీద నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. మనం ఫస్ట్ వేవ్లో చూసుకుంటే 99.5% మన దగ్గర రికవరీ రేట్ ఉంది. ఇప్పటికి కూడా ఈ రోజుకి మన తెలంగాణ రాష్ట్రంలో రికవరీ రేట్ వచ్చేసి మనం చూసుకుంటే 82% ఇప్పుడు ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఇది ఆ రోజుకున్న కేసుల సంఖ్య బట్టి, యాక్టివ్ కేసుల సంఖ్య బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా మన దగ్గర 99% ఈరోజు సెకండ్ వేవ్లో కూడా మనకి రికవరీ రేటు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా. సో ఎస్పెషల్లీ హోమ్ సంబంధించి ఏదైతే జాగ్రత్తలు సలహాలు సూచనలు ఉన్నాయో అవి పాటించడం ద్వారా మెజారిటీ ఆఫ్ పీపుల్ హాస్పిటల్కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం, ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా దీనిలోంచి మనకి బయటపడటానికి అవకాశం ఉంటుంది. దేనికి జనరల్ పాపులేషన్లో అంటారా? జనరల్ పాపులేషన్లో మీరు చూస్తే ఇప్పటి వరకు మనకి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసుకుంటే టోటల్ కేసులు 419,966 ఈరోజు వరకు. ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ వైరస్తోని ఈ వ్యాధితో ప్రాబ్లం ఇదే. ఒకటి, 80% పైగా ఎలాంటి లక్షణాలు వ్యక్తులు ఉన్నారు. ఓకే, సో దీనివల్ల ఇది ఎందుకు ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మెయిన్ రీజన్ అదే. ఎలాంటి లక్షణాలు లేకుండా, ఎందుకంటే మీకు నేను ఉన్నాను, ఇప్పుడు నార్మల్గా ఉన్నాం, మనకి ఎలాంటి లక్షణాలు లేవు. స్టిల్ మనం వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే తప్పకుండా మన ద్వారా ఎంతో కొంతమందికి మనం ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ మెంబర్ వికే పాల్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించండి అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత గాలి ద్వారా వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అవడం జరిగింది మనకి. సో మేము ఈ సెకండ్ వేవ్లో మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సలహాలు సూచనలు ఇస్తుందో మనం అంతకంటే ఒక వారం 10 రోజుల ముందే మన రాష్ట్ర ప్రజలకు మనం అదే సలహాలు సూచనలు ఇస్తున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఫస్ట్ వేవ్ నుంచి ఏదైతే పాఠాలు నేర్చుకున్నో ఆ పాఠాలకు అనుగుణంగా ప్రజల ఆరోగ్యానికి ప్రజల ప్రాణాలు పోవద్దనే ఉద్దేశంతో మనము కేంద్ర ప్రభుత్వం కంటే ముందే మన ప్రజల్ని హెచ్చరిస్తున్నాం, అలర్ట్స్ ఇస్తూ ఉన్నాం. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా మన దేశంలో కేసులు పెరగడానికి కారణాలు 3. ఒకటి, గత 6 నెలల నుంచి ప్రజల్లో వచ్చిన అలసత్వం, ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటం. 2, మ్యుటేషన్స్, ఈ వైరస్ లోకల్ మ్యుటేషన్స్, ఇవన్నీ కూడా డబుల్ మ్యుటేషన్స్. మన దగ్గర మన రాష్ట్రంలో కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, ఇవన్నీ కూడా 60-70% కేసులన్నీ కూడా మనకి ఈరోజు డబుల్ మ్యుటెంట్ ద్వారా, మ్యుటేషన్ జరగడం ద్వారా వస్తున్నాయి. అలాగనే కొన్ని కేసులు వచ్చేసేసి ఇతర బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో, యూకే అనుకోండి, లేకపోతే ఇతరత్ర దేశాల నుంచి వచ్చిన వాటి ద్వారా మనకి ఈరోజు కేసులు వస్తూ ఉన్నాయి. సో ఈ రెండు కారణాల వల్ల ఈసారి వైరస్ ఇంత ర్యాపిడ్గా ఇంత ఫాస్ట్గా మనకి స్ప్రెడ్ అవుతుంది. అందుకనే ఇంత పెద్ద స్థాయిలో మనం కేసుల సంఖ్య పెరగటం కానివ్వండి, లేదా మరణాలు కానివ్వండి, చుట్టం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే ఈ శాతం ఏదైతుందో, అది కేసుల శాతం కానివ్వండి, అది ఎక్కువగా కనిపిస్తుంది ఇన్ఫెక్షన్ రేట్ అనేది. బట్ మరణాల శాతం ఏదైతుంది, రికవరీ రేట్ ఏదైతుందో, అది ఫస్ట్ వేవ్ కంటే కూడా చాలా మంచిగా ఉన్నది చెప్పుకోవచ్చు. మనం మొదటి నుంచి ప్రజలకు కానీ లేదా ప్రభుత్వాలకు కానీ అర్థమైంది ఏంటంటే, మనలాంటి దేశంలో ఎక్కడైతే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయో, లేదా హ్యూమన్ రిసోర్సెస్, డాక్టర్స్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, ఇతర పారామెడికల్ సిబ్బంది దగ్గర నుంచి మనం చూసుకుంటే వేరే డెవలపింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే మనకి కొంచెం తక్కువగా ఉన్నాయి. సో మన దేశం ఈ వైరస్ని కానివ్వండి, ఈ పాండమిక్ని కానివ్వండి, మనం ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది ప్రివెంట్ చేయాలి. ఈ ప్రివెన్షన్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల చేతుల్లో ఉంది. అందుకనే ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు చెప్తున్నాం. ఎప్పుడైతే ప్రజలు వీటిని అజాగ్రత్తగా పెట్టారో, అలసత్వం వహించారో, అప్పటి నుంచి మన కేసుల సంఖ్య పెరగడం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అలాంటి పరిస్థితులే మనం ఈరోజు చూస్తున్నాం. కానీ గత 4 వారాల నుంచి 6 వారాల నుంచి కేసులు పెరుగుదల అనుకోనండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుకోండి, ప్రభుత్వం దీనికి సంబంధించి చేస్తున్న విస్తృత ప్రచారం అనుకోండి, ఇవన్నీ కూడా గత 2-3 రోజుల నుంచి డెఫినెట్గా దేశంలో తరుగుదల కనిపిస్తున్నది. మన చుట్టుపక్కల మహారాష్ట్ర గత 10 రోజుల నుంచి కూడా మనం చూస్తుంటే కేసుల సంఖ్యలో పెరుగుదల లేదు.
అలాగనే మన రాష్ట్రంలో కూడా అలాంటి స్థిరత్వం వచ్చింది. అందుకనే మనం చెబుతుంది అంటే మనం డెఫినెట్గా అత్యంత విషమ పరిస్థితుల నుంచి మన దేశము మన రాష్ట్రం బయటపడుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలు ఇంకా పకడ్బందీగా ఇంకా కలిసికట్టుగా ఈ వైరస్ మీద మనం పోరాటం చేయాలి, అటాక్ చేయాలి. నైట్ కర్ఫ్యూ తప్పకుండా రిజల్ట్స్ ఇస్తున్నది. ఈరోజు మనం పెట్టిన నైట్ కర్ఫ్యూ డెఫినెట్గా ఫలితాలు ఇచ్చింది. అవి అది కూడా ఒక రీజన్. మనం ఈరోజు ఇలాంటి దానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది, తప్పకుండా తప్పకుండా. అండ్ వ్యాక్సినేషన్ సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ ఏదైతే మనం ఏప్రిల్ 1 నుంచి 40 సంవత్సరాలు చేసుకున్నామో ఇప్పుడు మే 1 నుంచి 18 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. ప్రజల్లో చాలామంది అడుగుతున్నారు, మేము ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మాకు వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాము, 18 సంవత్సరాలు నిండిన 45 సంవత్సరాల లోపలున్న వ్యక్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తుందని చెప్పేసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలు, దీనికి సంబంధించిన మోడసాపరణ్యం అంతా కూడా వచ్చే ఒకటి రెండు రోజుల్లో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. బట్ అప్పటి వరకు మీరు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఏదైతే ఉందో covin.gov.in ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ అప్పుడే మీకు స్లాట్స్ కానివ్వండి, డేట్స్ కానివ్వండి రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం మీ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా మీరు ఎంతమంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహం చూపెడుతుందని చెప్పేసి మాకు అర్థమవుతుంది. అలాగనే వ్యాక్సిన్ సరఫరా కేంద్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే ప్రైవేట్ ద్వారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కొనడం ద్వారా వాటి లభ్యతను అనుసరించి ఎప్పటికప్పుడు కూడా ఈ కేంద్రాల సంఖ్యని డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో వాటిని విడతల వారీగా మేము పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్లు 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇలానే అందిస్తూ ఉంటాం. సో మీరు దయచేసి వ్యాక్సిన్ సంబంధించి ఆందోళన చెందకండి. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా వ్యాక్సిన్ వచ్చేటట్లు ఉచితంగా ఇచ్చేటట్లు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.